తీరు. తత్తనం అధముడికి తగదు, వాడు అందలం వెక్కితే యోగ్యుల్ని గద్దె దింపుతాడు. అటువంటి వాడిని వేమన కుక్క అన్నాడు. కుక్కకి చెప్పు కొరకటమే తెలుసు, కానీ చెరుకుని కొరికి రసాన్ని ఆస్వాదించడం తెలీదు. నీచుడు కూడా అంతే. అంటే ఇక్కడ నేను కొంచెం డిఫర్ అవుతాను వేమన గారితో. కుక్క కూడా ఇప్పుడు మనం చూసే నీచుడు అంత బ్యాడ్ కాదు. సో అంచేత ఐ సపోర్ట్ కుక్క. అండ్ మీ మనసులో ఉన్న నీచుడు నా మనసులో ఉన్న నీచుడు ఒకడో కాదో నాకు తెలియదు, కానీ ఒకడే అయ్యుండొచ్చు. అసలు సబ్జెక్ట్ వెళ్ళిపోదు, ఇవాళ సింగిల్ సబ్జెక్ట్ పెట్టుకున్నా. సింగిల్ సబ్జెక్ట్ వివేక హత్య విషయంలో సాక్షి ఏముంది, అసలు సిబిఐ చార్జ్షీట్ ఏముంది, ముందుగా సాక్షి ఏముందో చూద్దాం. వివేక హత్య వివేక కేసు దర్యాప్తులో సిబిఐ హ్యాండ్స్ అప్, అది సాక్షి వర్షను సాధించింది శూన్యం. వాంగ్మూలాల కట్టుకథలు ఊహించినట్టుగానే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సిబిఐ చేతులెత్తేసింది. ముందుగానే అప్రూవర్ గంతలు కట్టుకుని దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ చివరికి సాధించింది శూన్యం.